సభా వేడుకలకు వేళైంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించనుండగా రెండు రోజుల ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాలు ముందస్తుగా పార్టీ జెండాలు ఎగురవేయాలని, 3000 మందితో సభలు నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి జెండాలు పెట్టి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయబోతున్నారు. లక్ష్యంగా ఆనాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ కు అండగా నిలిచాయి. ఫలితంగా దేశ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తూ 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు జిల్లా వాసులు బీఆర్ఎస్ వెంట నిలుస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులే తమకు ఓటు వేసి అభ్యర్థికి గెలిపిస్తున్నామని అందరూ చెప్తున్నారు. సభలు సమావేశాలకు కూడా భారీ సంఖ్యలో హాజరై జనం జై కొడుతున్నారు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలతో రైతులు, కుల వృత్తులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళంతా ఉపాధి మెరుగుపడింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 రోజుల ముందుగానే ఈ నెల 25న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఉదయం పల్లెలు, పట్టణాల్లోని వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాలు ఎగురవేస్తారు. అనంతరం నియోజకవర్గ సమావేశాలకు తరలి వెళ్తారు. ప్రతి నియోజకవర్గంలో 3000 మందికి పైగా హాజరయ్యేలా జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలు నియోజకవర్గ ప్రగతిని విస్తృతంగా చర్చిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేసీఆర్ కిట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పంటల కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ, మిషన్ భగీరథ నీటితో తగ్గిన రోగాలపై ఇంటింటికి వెళ్లి వివరించబడుతున్నారు. నెల రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 6 నుంచి 8 గ్రామాలకు కలిపి ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రభుత్వ పథకాల వల్ల ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలు తెలియజేస్తున్నారు. బీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25 నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాలకు నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని అధిష్టానం పిలుపునిచ్చింది. 3000కు పైగా మండల కమిటీ సభ్యులు, 11 అనుబంధ కమిటీల సభ్యులు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పలు అంశాలపై ఎజెండా వారీగా చర్చలు జరుగుతాయి. నెల రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు విజయవంతంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలి వస్తున్నారు.